15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ పిల్లల్ని మోసం చేశారు. నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 అంటూ అక్క చెల్లెమ్మల్ని మోసం చేశారు. నీకు 48,000 నీకు 48,000 నీకు 48,000 అంటూ పెద్దమ్మల్ని మోసం చేశారు. 50 ఏళ్ళు నిండిన పెద్దమ్మల్ని మోసం చేశారు. నీకు 36,000 నీకు 36,000 నీకు 36,000 అంటూ 20 ఏళ్ళు నిండి ఉద్యోగం కోసం ఎతుక్కుంటా ఉన్న యువతను మోసం చేశారు. నీకు 20,000 నీకు 20,000 నీకు 20,000 అని అంటూ రైతన్నలను మోసం చేశారు. 5 నెలలుగా ఈ ప్రభుత్వం మోసం చేయని సెక్షన్ ఏది లేదు అన్నట్టుగా ఈ ప్రభుత్వం 5 నెలల్లో పాలనలో మనం చూసింది ఏంటంటే ప్రతి సెక్షన్ను మోసం చేశారు. ప్రతి సెక్షన్ను మోసం చేయడమే కాకుండా రాష్ట్రంలో ఈరోజు పరిపాలన అన్ని వ్యవస్థలను కూడా ఈరోజు నీరుగార్చిన పరిస్థితులు, నాశనం చేసిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంది. పిల్లలు ఫీజు రీఇంబర్స్మెంట్ అందక మామూలుగా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్కు సంబంధించిన బిల్స్ ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో బిల్స్ ఇవ్వాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఇదే మాదిరిగా ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్కి సంబంధించిన ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. జనవరి, ఫిబ్రవరి, మార్చిను ఏప్రిల్లో వెరిఫై చేసి మామూలుగా మేలో ఇచ్చేస్తారు. మే 13న ఎన్నికలు జరిగాయి, ఇలా ప్రభుత్వం వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక క్వార్టర్ ఎగిరిపోయింది, ఏప్రిల్, మే, జూన్ 2వ క్వార్టర్ ఎగిరిపోయింది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3వ క్వార్టర్ ఎగిరిపోయింది, ఇప్పుడు అక్టోబర్, నవంబర్ కూడా, ఇంకా రేపు నెల వచ్చేది డిసెంబర్. 3 క్వార్టర్స్ నుంచి పూర్తిగా పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వాల విద్యాదీవెన. పిల్లలు రోడ్డు ఎక్కుతా ఉన్నారు, కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే పిల్లల చదువులను మానిపి చేసేయండి అని చెప్పి పిల్లల తల్లిదండ్రుల మీద ప్రెజర్ పెడతా ఉన్నారు. పట్టించుకునే పరిస్థితి లేవు. మామూలుగా ప్రతి ఏప్రిల్లోనూ వసతి దీవెన కింద ఈ పిల్లలకు సంబంధించిన